హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. కొత్త కొత్త వెరైటీస్ తోటి ప్రతిరోజు మీ ముందు ఉంటుంది అమ్మ చేతి మధురం ఛానల్. చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ పాప్కార్న్. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 10 నిమిషాల వరకు సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. చికెన్ క్వాంటిటీ బట్టి పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 3 to 4 hours పెట్టుకోవాలి. 4 hours తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా బైండింగ్ అయిన పీసెస్ని కొంచెం సెపరేట్ చేసుకుందాము. చికెన్ పీసెస్ని కోట్ చేసుకోవడానికి 1 కప్ బియ్యం పిండి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ తీసుకొని, ఇలా ఒకసారి కోటింగ్కి బియ్యం పిండి మిశ్రమం యూజ్ చేస్తున్నాము. సెకండ్ కోటింగ్ కూడా చేసుకోవాలి, అప్పుడే మనకి చికెన్ పాప్కార్న్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన లేయర్ కూడా ఇలా బియ్యం పిండిలో అటు ఇటు దొల్లించి నీట్గా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ బియ్యం పిండితో కోటింగ్ చేసుకున్న తర్వాత వీటిని 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చికెన్ పీసెస్ సపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఈ మసాలా పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుందాము. 2 eggs తీసుకొని ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఎగ్ వైట్ని సెపరేట్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను. సెపరేట్ చేసుకున్న ఎగ్ వైట్ని ముందుగా మిగిలిన మసాలాలో బాగా కలుపుకోవాలి. సెకండ్ కోటింగ్కి 1 కప్ బ్రెడ్ క్రమ్స్, 3/4 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, పిజ్జా మీద స్ప్రెడ్ చేసుకునే ఆరిగానో మిక్స్ పౌడర్ కూడా 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ చికెన్ తందూరీ మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన ఈ చికెన్ పీసెస్ని ఎగ్ వైట్లో డిప్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ మిశ్రమంలో వీటిని బాగా కోటింగ్ చేసుకొని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. మనం ఆయిల్లో ఎన్ని అయితే యాడ్ చేసుకుంటామో అన్ని మాత్రమే ఫస్ట్ కోటింగ్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా కోటింగ్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆ క్రంచీనెస్ అండ్ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఇలా సెకండ్ కోటింగ్ కూడా చేసుకున్న వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. బాండలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ మాత్రం బాగా సూపర్ హాట్గా ఉండాలి. దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. మీరు కొత్తగా ట్రై చేస్తున్న పని అయితే 4 నుంచి 5 పీసులు మాత్రమే యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి వేసుకుంటే కలుపుకోవడం కొంచెం కష్టమవుతుంది కొత్తగా చేసేవాళ్ళు. వీటిని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. గ్యాస్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హైలో ఉంటే పైన కోటింగ్ తొందరగా కుక్ అయిపోతుంది, లోపల మాత్రం ఉడకదు. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వడానికి నాకు 12 to 15 మినిట్స్ టైం తీసుకుంది. ఇలా ఈవెన్గా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు రెస్టారెంట్ నుంచి తెచ్చుకునే చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.